మరణం తర్వాత ఏమిటి రెండవ భాగాన్ని ధ్యానించుకుందాం. ఈ రెండో ఎపిసోడ్లోకి మనం ప్రార్థనాపూర్వకంగా ప్రవేశిద్దాం. మొదటి భాగంలో లేక మొదటి ఎపిసోడ్లో మనం అనేక విషయాలు చూసుకున్నాం. ఒక 25 సంవత్సరాల క్రితం ఒక సంస్థ చేసిన సర్వేలో ఒక విషయాన్ని వారు కనుగొని దాన్ని ప్రకటించారు. అదేంటంటే ఈ ప్రపంచం అంతట్లో ప్రతిరోజు సువార్త వినకుండా గాస్పల్ ప్రకటింపబడకుండా 200,000 మంది ప్రతిరోజు చనిపోతూ ఉన్నట్టుగా వారు వారి సర్వేలో గ్రహించారు. సువార్త లేకుండా ఒక వ్యక్తి మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు? నిత్య నాశనంలోనికే వెళ్ళిపోతాడు. 200,000 ఆత్మలకు ఎవరు జవాబుదారి? ఒకవేళ ఇది ఇలాగే కొనసాగిపోతే దాని పర్యావసనం ఏంటి? ఆ ఆత్మలు ఎవరి మీద నేరం మోపుతారు? మాకు సువార్త ప్రకటించబడి ఉంటే మేము రక్షణలోనికి వచ్చేవారు. మా ప్రక్కనున్న వారు మాకు సువార్త చెప్పలేదు, మా ఇరుగు పొరుగు మాకు సువార్త చెప్పలేదు, మా స్నేహితులు మా బంధువులు మా దేశంలోని ప్రజలు మా ప్రాంతంలోని వాళ్ళు సువార్త ప్రకటించలేదు. కాబట్టి ఈ బాధ్యత మన మీదే ఉంది. ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించవలసిన అవసరం ప్రతి ఒక్క విశ్వాసి యొక్క బాధ్యత. ఇది ఏదో సేవకుడు చేయవలసిన పని లేక పాస్టర్లు చేయవలసిన పని, దీంతో మాకు పని లేదు అని ఎవరు కూడాను అనుకోవటానికి వీల్లేదు. ఒకరోజు మనల్ని ప్రశ్నిస్తారు, మనల్ని అడుగుతారు ఎందుకు చెప్పలేదు అనేసి. అంచేత కనిపించిన ప్రతి ఒక్కరికి కూడాను ఈ గాస్పల్ని ప్రకటించాలి, ఈ సువార్తను ప్రకటించాలి, క్రీస్తు సిలువను వారికి తెలియచేయాలి. ఎందుకోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు? ఎవరి కోసం సిలువ మరణము పొందాడు? ఎవరి కోసం రక్తాన్ని కార్చాడు? పాపుల కొరకు ఈ ప్రపంచంలో ఉన్న పాపులందరి కోసం యేసుక్రీస్తు తన రక్తాన్ని కార్చాడు. నా కోసం కాదు, పలాని వాడి కోసమే అంటానికి వీల్లేదు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, రోమీయులకు రాసిన పత్రిక 3:23 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ ఏకముగా పాపము చేసి నశించిపోతున్నారు, మరణిస్తూ ఉన్నారు. ఏకముగా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని ఆ లేఖన భాగంలో రాసింది. నీతిమంతుడు ఒక్కడు లేడు, ఏకముగా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని. ఇలాగన ప్రతిరోజు అనేక ఆత్మలు 25 సంవత్సరాల కింద చేసిన సర్వే ఇది 200,000 మంది అని. మరి ఇప్పటి జనాభాను బట్టి చూస్తే
ఇది ఎన్ని రేట్లు పెరిగిపోయిందో మనకు తెలియదు. ఇంతమంది నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. అంచేత యేసుక్రీస్తు లోకానికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీ పత్రికలో మనం చదువుకున్న పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం మరో లేఖన భాగాన్ని చూద్దాం. రెండవ రాజుల గ్రంథము 4:1-7 వరకు మనం చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా నా వలన నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము, అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపలి నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టు నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపులు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మిని నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఒక స్త్రీ ఆమె భర్త చనిపోయాడు. ఇంతకాలం ఆమె ఒక హౌస్ వైఫ్, ఒక ప్రవక్త యొక్క శిష్యుని భార్య. ఈమె ఇంట్లోనే ఉండేది, ఏ పని చేసేది కాదు. భర్త సంపాదనతో ఆ కుటుంబం యొక్క జీవనం కొనసాగేది. భర్త చనిపోయాడు, విధవరాలుగా మారింది. మనిషి అనే ప్రతి వాడు కూడాను స్వతంత్రంగా జీవించడానికే కోరుకుంటాడు. నా జీవితం నాది, నా జీవితాన్ని నేను జీవించాలి, నేను ఎవరి మీద కూడాను ఆధారపడకూడదు. ఈమె ఆలోచనలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు కొడుకులను పోషించుకోవలసిన బాధ్యత ఆమె మీద పడింది. అప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే,
నాకైతే ఏ పని చేత కాదు, తెలియదు, మరి ఏం చేయాలి? వ్యాపారస్తుల వైపు చూసింది, వీళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి, బోల్డ్ అంతా సంపాదిస్తూ ఉన్నారు, మేడ మీద మేడ కడుతున్నారు, కాటలో తిరుగుతున్నారు, వాహనాల పైన తిరుగుతూ ఉన్నారు. ఆ రోజుల్లో కార్లు లేవు, వీళ్ళంతా కూడాను సుఖజీవనం సాగిస్తూ ఉన్నారు. నేను కూడా ఒకప్పుడు దేవుని సేవలోకి రాకముందు నేను వ్యాపారస్తున్నే, నేను వ్యాపారం చేసేవాడిని. ఎప్పుడు నా జేబుల్లో లేక నా వెంట తీసుకెళ్ళే క్యాష్ బ్యాగ్లో బోల్డ్ డబ్బు ఉండేది, అలా సంపాదించేవాడిని. చాలామందికి తెలియదు, దూరపు కొండలు నునుపు అని. చూసేవాళ్ళకు బాగుంటుంది, కార్లు ఉంటాయి, పనిచేసే వాళ్ళు ఉంటారు, మంది మార్బాలం ఉంటుంది, కానీ దాని వెనకాల ఏముంటుందో. అందరూ ఒక రూపాయి బిళ్ళ ముందు భాగాన్ని చూస్తారు, కానీ వెనక భాగం కనిపించదు. ఒక కాయిన్ ముందు భాగమే మనకు కనిపిస్తుంది. అలాగే మనకు కూడాను వారి ఐశ్వర్యాన్ని మాత్రమే చూస్తాము, దాని వెనకాల ఉన్న పరిస్థితి మనం చూడలేము. ఈ స్త్రీ కూడా అలాగే మోసపోయింది, సాతాను ఆమెను మోసగించాడు. సాతాను అన్నాడు, ఒక సలహా ఇచ్చాడు, నువ్వు వ్యాపారం చేయి, వ్యాపారం చేస్తే బోల్డ్ అంతా సంపాదించవచ్చు, నీ కొడుకులు కూడాను సుఖంగా జీవిస్తారు, వాళ్ళని మంచి చదువు చదివించవచ్చు, విద్యావేత్తలను చేయొచ్చు, ఆ తర్వాత నీ వ్యాపారంలోకి వాళ్ళు కూడా అడుగు పెడతారు, వాళ్ళు ఎక్కడ పనిచేయాల్సిన పని ఏం లేదు, తమ సొంత వ్యాపారం చూసుకుంటారు అని సాతాను ఆమెకు సలహా ఇవ్వటం మొదలెట్టాడు. ఆమెకు నిర్ణయానికి వచ్చింది, నేను వ్యాపారం చేయాలి అని. వ్యాపారం చేయాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు లేకుండా వ్యాపారం చేయలేం, డబ్బు కావాలి. డబ్బు ఎక్కడ దొరుకుద్ది? బ్యాంక్కి వెళ్ళాలి, లేక వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్ళాలి, అక్కడ డబ్బు దొరుకుద్ది. ఒక నిర్ణయానికి వచ్చేసింది, నేను వడ్డీకి డబ్బులు తీసుకొస్తాను, వ్యాపారం చేస్తాను, తెచ్చుకున్నప్పుడు రెండంతలుగా అయిపోద్ది, అటు వడ్డీకి వడ్డీ చెల్లిస్తాను, కొద్ది కొద్దిగా అసలు కూడా చెల్లిస్తాను, అలాగా వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఒక్కొక్క మెట్టి ఎక్కుతూనే అంత ఎత్తులోకి వెళ్ళిపోతాను. స్కై ఈజ్ లిమిట్ అనుకుంది ఆమె.
అంతవరకు ఎదిగిపోతాను నేను, ఆకాశపు హద్దుల వరకు వెళ్ళిపోతాను అనుకుంది. డబ్బులు తెచ్చుకుంది వడ్డీకి, వ్యాపారంలో పెట్టుబడి పెట్టింది, డబ్బులు పెడతా ఉంది, వ్యాపారం జరుగుతూ ఉంది, బాగా జరుగుతుంది అనుకుంది. ఆమె బాగానే ఉంది ఈ వ్యాపారం, కానీ ఒకటి ఆమె గమనించట్లేదు, డబ్బు వ్యాపారంలో పెడతా ఉంది, డబ్బు వస్తూ ఉంది, మళ్ళీ డబ్బు తెచ్చిపెడతా ఉంది, మళ్ళీ డబ్బు వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక విషయాన్ని ఆమె గమనించలేకపోయింది, తను ఎంత డబ్బు తెస్తూ ఉంది, ఎంత వడ్డీ కడతా ఉంది, ఎంత లాభం వస్తూ ఉంది, లాభం ఎంత వస్తూ ఉంది అన్న విషయాన్ని ఆమె గమనించలేదు. డబ్బు పెడుతున్నా డబ్బు వస్తూ ఉంది, అందులో వచ్చేటప్పుడు లాభం ఉందా లేక నష్టం జరుగుతూ ఉందా అన్న విషయాన్ని గమనిస్తున్నారు. డబ్బు రావటము పోవటమే చూస్తుంది, డబ్బు ఇవ్వటం తెచ్చు తీసుకురావటము పెట్టుబడి పెట్టము మళ్ళీ డబ్బు రావటము చూస్తుంది, కానీ ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం జరుగుతూ ఉంది, లాభ నష్టాలు బేరీజు వేయలేకపోయింది. ఈ ఎకానమీ మేనేజ్మెంట్ అంటే ఆర్థిక శాస్త్రంలో మనం ఎంత పెట్టుబడి పెడుతూ ఉన్నాము, రాబడి ఎంత ఉంది, ఆ వస్తున్న రాబడిలో ఎంత లాభం వస్తూ ఉంది లేక లాభం కాకుండా నష్టం ఏమైనా జరుగుతూ ఉందా, పెట్టిన డబ్బు కొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తున్నాయా, వస్తే ఈ వ్యాపారం నిర్వహించడానికి అయ్యే ఖర్చులు అంటే దాని దగ్గర పనిచేసే వాళ్ళకు జీతాలు ఇవ్వాలి, ఇంకా అనేకమైన ఖర్చులు ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ అంటే సరుకులు పంపించడానికి తీసుకురావటానికి అక్కడ జరిగే ఖర్చులు, ఇవన్నీ లెక్కేసుకుంటే అప్పుడు లాభ నష్టాల విషయం తేలుద్ది. ఇవేమి చూసుకోవట్లేదు ఆమె. వ్యాపారం అంటే డబ్బు తీసుకురావటము, డబ్బు పెట్టటము, వచ్చిన డబ్బును లెక్క పెట్టుకొని క్యాష్ బాక్స్లో పెట్టుకోవటం అని అనుకుంటూ ఉంది ఆమె. కొద్ది కాలానికి ఆయన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. ఇదేంటి డబ్బంతా అయిపోయింది, లాభం ఏది కనిపించట్లేదు, పెట్టుబడి కూడా పోయింది అంటే పూర్తిగా నష్టపోయింది, తన ఎంత తప్పు చేసింది. ఆమెకు చాలా కోపం వచ్చింది, లేదో మళ్ళీ సంపాదించాలి, ఎక్కడైతే డబ్బు నేను పోగొట్టుకున్నానో అక్కడి నుంచే సంపాదించాలి. ఇంకా అప్పు చేసింది, పెట్టుబడి పెట్టింది, మళ్ళీ నష్టపోయింది, ఇలాగ జరుగుతూ ఉంది. చివరికి ఒక పరిస్థితి ఏర్పడ్డది. ఆ పరిస్థితి ఏంటంటే ఇక ఆమె వ్యాపారానికి, ఆమె వ్యాపారం కోసము పెట్టుబడి పెట్టడానికి అంటే అప్పు ఇవ్వటానికి ఇంకా మిగిలిన వారు ఎవరూ లేరు, అక్కడ ఎవరు ఇవ్వదలుచుకోలేదు ఆమెకు, ఇంకా అప్పు ఇవ్వదలుచుకోలేదు. చేసిన అప్పును తీర్చమని కూర్చున్నారు ఇక అప్పుల వాళ్ళు, నువ్వు చేసిన అప్పును తీర్చు, నీకు ఇంకా మేము ఇవ్వటానికి మేము సిద్ధంగా లేము, ఇచ్చిన దాన్ని మాకు వెనక్కి ఇచ్చేయి అని వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఆత్మీయ జీవితంలో కూడాను ఇలాగే జరుగుద్ది.
మనం ఆత్మీయ జీవితాన్ని ఆరంభించినప్పుడు అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, ఈ విధంగా జీవించాలి, ఆ విధంగా జీవించాలి, ఆ విధంగా జీవించాలి అనేసి మనము నిర్ణయించుకుంటాం. అయినా రోమీయుల రాష్ట్ర 7వ అధ్యాయంలో నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. నేను ఏ పని అయితే చేయొద్దనుకుంటున్నాను, నా వలన ఇది కరెక్ట్ కాదు, ఇది చేయకూడదు. మనము రోమీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం చూస్తే ఇక్కడ మనకు మనం ఇక్కడ ఒక లేఖన భాగాన్ని చూడగలుగుతాం. రోమీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. నా శరీరం మందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరిన దాన్ని చేసిన ఎడల నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయునది నాయందు నివసించు పాపమే, కానీ ఇకను నేను కాదు. మనం పాపం చేద్దాం అనుకుంటాము, తిరిగి పాపమే చేస్తూ ఉంటాము. మళ్ళీ లేదు లేదు, ఇంతకాలం నేను బుద్ధిహీనంగా చేశాను, ఇప్పుడు బుద్ధితో నేను ఆత్మీయ జీవితాన్ని జీవిస్తాను, ఇక నేను పాపం చేయను అనుకుంటారు, మళ్ళీ పాపమే చేస్తారు. ఇది చాలామంది ఈ ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా, ఎంతకాలం గడిచిపోతూ ఉన్నా ఆరంభించిన దగ్గరే ఉంటూ ఉన్నారు. ఇంకా రక్షణ అనుభవంలోనికి రాలేకపోతూ ఉన్నారు. ఇంతకాలం నేను జాగ్రత్తగా జీవించలేదు, సరిగా ప్రార్థన చేయలేదు, సరిగా బైబిల్ చదవలేదు, ఉపవాసాలు చేయలేదు, ఇవి చేయలేదు, అవి చేయలేదు. నేను ఈరోజు నుంచే నేను సరి అయిన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తాను. మళ్ళీ అదే పరిస్థితి, ఎంతకాలం గడిచినా ఆత్మీయ జీవితంలో తిరిగి 40 సంవత్సరాల క్రితం పరిస్థితి ఏంటో, 40 సంవత్సరాల తర్వాత కూడాను అదే పరిస్థితి. అప్పుడు అనుకుంటారు మళ్ళీ మొదటికి వచ్చి ఆత్మీయ జీవితం జీవించాలి అని. అందుకే పౌలు గారు రోమీలకు రాస్తూ 7వ అధ్యాయము 18వ వచనంలో నేను మంచి చేయాలనుకున్నాను, చేయలేకపోతున్నాను, ఇక నా వలన కాదు, దీనికి కారణం నాలో ఉన్న పాపమే అని అంటాడు.
ఈ స్త్రీ వ్యాపారం నష్టపోయింది. అప్పుడు వాళ్ళు వచ్చారు, ఏమ్మా ఇక మేము ఇచ్చిన డబ్బంతా నష్టపోయావు నువ్వు, ఇప్పుడు నీకు తిరిగి చెల్లించడం నీ దగ్గర ఏం డబ్బు లేదు, నీ డబ్బు లేదు అని చేత మేము మా అప్పుల కింద నువ్వు చేసిన అప్పు కోసము నీ ఇద్దరు కుమారులను నీ ఇద్దరు కొడుకులను మేము పట్టుకెళ్తాం, వాళ్ళు మా దగ్గర వెట్టి చాకరీ చేస్తారు, వాళ్ళు చేసే పనికి మేము డబ్బులేమి ఇవ్వం, వాళ్ళకి జీతాలు ఏమి ఉండవు, నువ్వు అప్పు చెల్లించేంత వరకు వాళ్ళు మా దగ్గర వెట్టి చాకరీ చేయాలి, ఏ రోజైతే నువ్వు నీ అప్పు తీరుస్తావు అప్పుడు నీ కుమారులను మేము వదిలేస్తాము. ఆమె గుండె వగిలిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ సమస్య నుంచి ఎలాగా విడుదల పొందాలి అని పరిగెత్తుకుంటూ ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆమె వచ్చింది. వచ్చి తన సమస్య అంతా కూడా ఆయనకు చెప్పేసింది. సాధారణంగా దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి ఇలాగ అప్పులు ఉన్నాయి, ఇలా ఉండే పరిస్థితి, సహాయం చేయండి అంటే ఏమంటాడు, నేను ప్రార్థన చేయగలుగుతాను నీకోసము కానీ నీ అప్పులు నేనే తీర్చగలుగుతాను, నీ అప్పులు నేను ఏ విధంగా తీరుస్తాను, దయచేసి నన్ను అడుగుతో అసలు ఎందుకు చేసినావు ఈ పని, నువ్వు నీ ఎవరు చెప్పారు, అవునయ్యా తప్పు అయిపోయింది చేసిన, మరి నేనేం చేస్తాను దానికి, నీ బాధ ఏదో నువ్వు పడమంట. కానీ ఎలీషా ప్రవక్త ఆ విధంగా మాట్లాడలేదు, ఆ విధంగా మాట్లాడదు. ఏమన్నాడు చూద్దాం మనం. 4:2 నా వలన నీకేమి కావలను, నా వలన నీకేం కావాలి, వింటున్నారా ఈ మాట మీరు, ఈ ప్రపంచంలో ఇలాగ అడిగేవారు ఎవరైనా ఉన్నారా, నా వల్ల నీకేం కావాలి, నీవు నాకేమిస్తావు అనే వాళ్ళే ఉన్నారు, నీవు నాకేమిస్తావు కానీ నేను నీకు ఏమి ఇవ్వాలి అని అడిగేవాడు ఈ ప్రపంచంలో ఎవరు కనిపించరు. కానీ ఎలీషా ప్రవక్త ఆమెను అడుగుతున్న మాట, నా వలన నీకేం కావాలి, అప్పుడు ఇంకో మాట కూడా అన్నాడు, నా వల్ల నీకేం కావాలి, ఏం ఆశిస్తున్నావు, వెండి బంగారాలు అయితే ఆయన దగ్గర లేవు, ఆయన దగ్గర ఏముందో అది ఇవ్వటానికైనా సిద్ధపడ్డాడు, ఆయనలో దేవుడి హృదయం ఉంది. ఎలీషా ప్రవక్తలో దేవుడి దగ్గర అన్నీ ఉంటాయి, ఎలీషా ప్రవక్త అంటూ ఉన్నాడు నా వలన నీకేమి కావలను అని అంటూ ఇంకో మాట కూడా అన్నాడు,
అదేంటంటే నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమా నేను. ఏమ్మా, నేను చేసేది చేస్తాను, నా వల్ల నీకేం కావాలో చెప్పు. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసాయి, హృదయంలో దాచుకోవాల్సిన అవసరం లేదు. చల్లకొచ్చేసి ముంత దాచుకుంటే ఏమైనా ప్రయోజనమా? ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎందుకు వచ్చావో చెప్పు, నా వల్ల నీకు ఏం కావాలని కోరుకుంటున్నావు, నీ ఇంట్లో ఏముంది అన్నప్పుడు ఆమె చెప్పిన సమాధానం చూద్దాం మనం బైబిల్లో. అందుకు ఆమె, నీ దాసురాలైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనేది. ఆమె ఇంట్లో నూనె కుండ ఉందంటుంది. చాలామందికి తెలియదు వాళ్ళ దగ్గర ఏముందో, వాళ్ళని వాళ్ళు గ్రహించలేరు, వాళ్ళని వాళ్ళు చూసుకోలేరు, వాళ్ళ ఇంట్లో ఏముందో వాళ్ళు చూసుకోలేరు. అంచేత అనేకులు భయంకరమైన ఇబ్బందుల పాలవుతున్నారు, సమస్యలకు లోనవుతున్నారు. ఈ సీక్రెట్, ఈ రహస్యము తెలియక మానవ జాతి రకరకాల ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త ఈ మాట అడిగాడు, నీ ఇంటిలో ఏమున్నది, ఈరోజు మీరు ఎవరైనా సరే, మీరు ఏం చేస్తున్నా సరే, మీరు ఉద్యోగం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నా సరే, ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు, మీ ఇంటిలో ఏమున్నది. ఒకసారి చూసుకోవాలి మనం, నీ ఒంట్లో ఏముంది ఒకసారి చూసుకోవాలి, నిన్ను పరీక్షించుకోవాలి. అప్పుడు ఆమె అన్నది దైవజనంతో, నా ఇంట్లో ఒక నూనె కుండ ఉంది, అది తప్ప ఇంకేం లేదు, అదొక్కటే ఉంది. ఎందుకు ఇంతకాలము నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది అన్న విషయం నాకు ఎందుకు తెలియలేదు? నా ఇంట్లో నూనె కుండ ఉంది, కుండలో ఎంత నూనె ఉన్నది అది తర్వాత విషయం. నూనె కుండ ఉన్నదా లేదా అన్నదే ముఖ్యమైనది. ఉన్నదే వెంటనే ప్రవక్త ఏమంటున్నాడో అక్కడ చూద్దాం మనం. ఇప్పుడు మనం నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారినందరినీ వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనము. ఇప్పుడు నీకు అప్పిచ్చేవాడెవడు లేడు డబ్బులు, కానీ వట్టి పాత్రలు అయితే ఎవరన్నా ఇస్తారు, ఎవరు అభ్యంత పెట్టరు. వట్టి పాత్రలు నీకు ఇచ్చేవాళ్ళు బోళ్ళంతమంది ఉంటారు. తేగలిగినన్ని ఖాళీ పాత్రలన్నీ తెచ్చుకో. ఆమె తన కొడుకును పంపించింది, బాబు ఇరుగు పొరుగు వారి ఇళ్ళలోకి వెళ్ళి ఖాళీ పాత్రలన్నీ తీసుకురా. ఒకింటికి వెళ్ళాడు, తలుపు కొట్టాడు, ఆ ఇంటి ఇల్లాలు తలుపు తెరిచింది. ఏంటి బాబు అన్నది, మా అమ్మ ఒక ఖాళీ బిందె ఇవ్వమన్నది,
ఖాళీదే కదా. అవునవును, ఖాళీ ఖాళీ ఖాళీదే ఖాళీ పనే పట్టలు ఇచ్చింది. తీసుకెళ్ళాడు, వాళ్ళ అమ్మకి ఇచ్చాడు ఇంటికి వెళ్ళి. మళ్ళీ బయటకు వచ్చాడు, పక్కింటికి వెళ్ళాడు, అక్కడ తలుపు కొట్టాడు. ఆ ఇంటి యజమానురాలు వచ్చింది, ఆమె ఖాళీ పాత్ర ఇచ్చింది, అది తీసుకుని ఇంటికి పోతున్నాడు. పక్కింటి ఆమె చూస్తుంది, ఈడేంటి నా దగ్గరకు వచ్చాడు, ఖాళీ పాత్ర తీసుకెళ్ళాడు, పక్కింటికి వెళ్ళాడు, ఇంకో పాత్ర పట్టుకొని వెళ్తున్నాడు. అలా వీధిలో ఉన్న అందరూ ఇలా పోతున్నాడు. వీధిలో వాళ్ళందరూ కూడా అర్థమవట్లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఖాళీ పాత్రలు తీసుకెళ్తా ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరికి అంత పట్టట్లేదో. స్ట్రీట్ స్ట్రీట్ అంతా అయిపోయింది. పక్క స్ట్రీట్కి వెళ్ళారు, అక్క చూడు ఖాళీ పాత్రలు వస్తున్నాయి. ఏంట్రా బాబు, ఏం జరుగుతూ ఉంది ఇక్కడ, ఏం జరుగుతూ ఉంది, ఈ ఖాళీ పాత్రలు అన్నీ తీసుకెళ్ళేదాను, దేంట్లో ఒక వాహనం లేసి పారిపోతారా, ఏంటి, ఎవరికి అర్థం కావట్లేదు వాళ్ళకి. కొన్ని చూద్దాము అంటే ప్రవక్త ఏం చెప్పాడు, లోపల పాత్రలు పెట్టి తలుపులు మూసేయండి అన్నారు, లోపల నుంచి తలుపులు మూసేయండి అన్నారు. చూడటానికి ఎవరికి అవకాశం లేదు, ఏం జరుగుతూ ఉంది లోపల అనేది చూడటానికి ఎవరికి ఏ అవకాశం లేదు. డోర్స్ క్లోజ్. ఈ మధ్యలో నేరస్తులు కెమెరా కళ్ళను కప్పేసి, సీసీ కెమెరాల కళ్ళన్ని కప్పేసి నేరాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలీదు ఏం జరుగుతుంది. పోలీసు వాళ్ళు పాపం, వాళ్ళు ఎలాగైనా పట్టుకుందామంటే ఆ కెమెరాలో ఏ కెమెరాలో కూడా ఏది రికార్డ్ అవ్వదు. సరే, వీళ్ళు ఇక నూనె పాత్ర దగ్గరికి వెళ్ళింది. ఖచ్చితంగా కుండలో ఎంత నూనె ఉందో చూడాలి కదా. చూస్తే ఏం జరుగుద్ది, చూస్తే కుండలో నూనె లేదు. నూనె ఉంటే ఎప్పుడో వాడుకునేది, కుండలో నూనె అంటూ ఏమీ లేదు. చూస్తే ఏం జరుగుద్ది, ఎందుకు వేస్ట్, ఇంకా ఈ తీసుకెళ్ళి ఇవి ఎలా నింపుతాను, నేను ఎలా నింపుతాను, ఎలా నింపడం జరుగుద్ది. ప్రవక్త ఏం చెప్పాడు, నీ కుండలో ఉన్న నూనెను తీసి ఆ ఖాళీ పాత్రలన్నీ కూడా నింపు అన్నాడు. ఇది ఎలా జరుగుద్ది, అసాధ్యం, ఇది జరిగే పనే కాదు. అందుకే ఆమె పొరపాటున కూడా ఆ నూనె కుండలో నూనె ఎంత ఉందో మరి చూసిందా చూడలేదా అనేది బైబిల్లో రాసలేదు. మనం అర్థం చేసుకోవచ్చు, ఒకవేళ చూస్తే ఎందుకు, ఇక ఎందుకు ఈ ప్రయత్నం చేస్తుంది, ఖాళీ పాత్రలు నింపే ప్రయత్నం ఎందుకు చేస్తుంది. అదేంటి, నూనె కుండ. నూనె కుండలో నూనె లేదు. కొద్దిమంది కాస్తంత ఉందేమో అంటారు, కాస్తంత ఉంటే మరి ఇన్ని ఖాళీ పాత్రలు ఎందుకు దండగా, కనీసము ఒక పాత్రలో 1% కూడా పోయలేదు, 2% కూడా పోయలేదు. అది ఖాళీ పాత్ర అయినా సరే, అది నూనె కుండ, నూనె కుండ. దాన్ని తలకిందులు చేస్తే నూనె కుండను కనీసము 2 చుక్కల నూనె అన్న ఒక అరగంట తర్వాత అనుకుందామండి, ఒక 2 చుక్కల నూనె అన్న కింద పడదా, అందులో పడదా, 100% పడుతుంది. 2 చుక్కలకు డోకా లేదు, కానీ 2 చుక్కల నూనెతో ఖాళీ పాత్రలన్నీ ఎలా నింపగలుగుతుంది.
మీరేమన్నా ఈ లెక్క చేయగలుగుతారా? చేయండి, చేయగలిగితే. రెండు చెక్కల నూనెతో అన్ని పాత్రలు నింపాలి, నింపండి. నింపగలుగుతారా? నేను లెక్కేసి మీకు చూపిస్తాను ఎలా నింపాలో. రెండు చుక్కల నూనెతో ఖాళీ పాత్రలన్నీ ఎలాగ నింపాలో నేను మీకు చూపిస్తాను. ఈ రెండు చుక్కలు, ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. ఈ వాక్యంలో లేనిదంటూ ఏదీ లేదు. ఈ వాక్యంలో అన్నీ ఉన్నాయి. పేతురుకు రెండు పడవల నిండా నింపే చేపలు కూడా ఉన్నాయి. వాక్యంలో అన్నీ ఉంటాయి, లేదంటూ ఏదీ లేదు. మన జీవితం అంతా ఈ వాక్యంలోనే ఉంటుంది. ఐదు రొట్టెలు రెండు చేపలు ఈ వాక్యంలోనే ఉంటాయి. 5,000 మంది శుభ్రంగా భోంచేసి, గొంతు వరకు భోంచేసి, తర్వాత 12 గంపలు మిగిలిపోయి ఎంత ఆహారం మిగిలిపోతుంది. నీ హృదయంలో ఒక రెండు వాక్యాలు ఉంటే సరిపోద్ది. మన హృదయంలో వాక్యం ఉంటే, మన హృదయంలో వాక్యం ఉంటే ఈ ప్రపంచంలో ఎంత జనాభా ఉందో, ఎన్ని కోట్ల మంది ఉన్నారో, ప్రస్తుత ప్రపంచ జనాభాలో ఎంతమంది ఉన్నారో, ఎన్ని కోట్ల మంది ఉన్నారో, అన్ని కోట్ల మంది ఖాళీ హృదయాల్లో, ఖాళీ హృదయాలు మనం నింపగలుగుతాము ఈ సువార్తతో. చప్పట్లు కొడదామా మనం దేవునికి? స్తుతి చెల్లిద్దామా? హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా, ఆమెన్. నిజంగా మీకు బైబిల్లో నేను అనేక ఉదాహరణలు చూపిస్తాను. పేతురు హృదయంలో చేపలు లేవు, మరియ హృదయంలో, పెళ్లి విందుకు వచ్చిన వారి హృదయాల్లో ద్రాక్షరసం లేదు. వాళ్ళ ఆలోచనలో ద్రాక్షరసం లేదు. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది కానా వివాహంలో. కానీ ఆరు రాతి బాణల నిండా ద్రాక్షరసం ఉంది యేసుక్రీస్తు హృదయంలో. అందుకే ఫిలిప్పీ 2:5 క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండి అని రాస్తుంది. ఈ వాక్యము నీ హృదయంలో ఉంటే ఎన్నో ఖాళీ పాత్రలను నింపగలుగుతావు. ఇవన్నీ నింపి ఈ విధవరాలు దేవుని సేవకుని దగ్గరకు వచ్చింది, ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చింది. ఎలీషా ప్రవక్తతో అంటూ ఉంది, అయ్యా పాత్రలన్నీ నింపేసినాక ఎన్ని ఖాళీ పాత్రలు అయితే లభించాయో అవన్నీ కూడా నింపేశాను నేను. ఇప్పుడు చెప్పండి నన్ను ఏం చేయమంటారు? అమ్మా, ఆ నూనె అంతా అమ్మేసి, ఆ నూనె అంతా అమ్మేసి వచ్చిన డబ్బుతో నీ అప్పులు చెల్లించి వేసి ఆ డబ్బుతో నీ జీవితకాలం అంతా సుఖంగా జీవించు. నీవు కనుక సువార్త చేస్తే
నీ జీవితకాలం అంతా సువార్త నిన్ను పోషిస్తుంది. హోల్ లైఫ్, జీవితకాలం అంతా నువ్వు సుఖముగా జీవించు. చేసిన అప్పులన్నీ కూడా చెల్లించి వేయి. ప్రేమైన సహోదరుడా, సహోదరి, సువార్త ప్రకటించండి. సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నీ జీవితకాలం అంతా కూడా సువార్త నిన్ను పోషిస్తుంది. నీకు ఏ లోటు ఉండదు, వెలితి ఉండదు, సమృద్ధి జీవితం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడు. నేను చివరిలో ఈ ఎపిసోడ్ ముగించే ముందు మరణం తర్వాత ఏమిటి అనే శీర్షిక మనము మొదటి భాగము రెండవ భాగాలుగా మనము చూసాము. అసలు విషయాన్ని నేను చెప్పకపోతే ప్రయోజనం ఉండదు కదా. ఏమిటి మరణం తర్వాత జరిగేది? ఈ శరీరము మంటిలో కలిసిపోతుంది. వెంటనే మనలో ఉన్న ఆత్మ బయటకు వచ్చేస్తుంది. రాగానే మరో శరీరము అమర్చబడుతుంది. దానికోసం దాన్ని మనం మహిమా శరీరం అంటాము. ఈ మహిమ శరీరంతో ఎవరైతే రక్షణ పొందుకున్నారో వాళ్ళు పరలోకంలోకి ప్రవేశిస్తారు. ఎవరికైతే రక్షణ ఉండదో వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అంచేత ఈరోజు ఈ వాక్యం వింటున్న మనమంతా నిజమైన రక్షణ అనుభవంలోకి రావాలి. ఇది ఎప్పుడు జరుగుద్ది? నేను ఒక రెండు లేఖన బాగా చూపిస్తాను. రోమీలు రాసిన పత్రిక 5:12 చూద్దాం. మనం మీ బైబిల్ తెరిచి ఈ లేఖన భాగాలను, రోమీల రాసిన పత్రిక 5:12 చదువుకుందాం మనం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించనో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఈ లోకంలోనికి పాపం ఎలాగ ప్రవేశించిందంట? ఒక మనిషిని ద్వారా. ఎవరా ఒక మనిషి? ఆదామనే ఒక మనిషిని ద్వారా ఈ లోకంలోనికి పాపం ప్రవేశించింది. అలాగ మరణం అందరికీ సంప్రాప్తమైంది. మనం పాపం చేసి పాపం కాలేదు. నువ్వు పాపం చేసి నువ్వు పాపివి కాలేదు. నేను పాపం చేసి నేను పాపిని కాలేదు. ఆదామనే ఒక మనిషిని పాపం చేయటం ద్వారా మనమంతా పాపం అయిపోయాం. మరి నీతి మంత్రులు ఎలా అవుతాము? అక్కడే మనము మరో లేఖన భాగం చూద్దాము. ఇదే 5:12 రోమీ రాసిన పత్రిక 15 చూద్దాం మనం. అయితే అపరాధము కలిగినట్లు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎలా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు 17 మరణము ఒకని అపరాధం వలన వచ్చినదై ఆ యొక్కని ద్వారానే 7 కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు. 5:12 రోమ 5:12 మనం ఏం చూసాము? ఒకని అవిధేయత వలన పాపం ప్రవేశించింది ఆదాము వలన. అలాగే 19 చూద్దాం.
ఇక్కడే 19వ వచనం. ఇక్కడ ఏం రాసిందంటే, ఏలే అనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఈ 19వ వచనంలో యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి విధేయత చూపించడం వలన మనమంతా నీతిమంతులుగా మార్చబడ్డాం. దీని అర్థమేంటి? అపరాధం ఏ విధంగా అయితే ఒక మనిషి ద్వారా వచ్చిందో అలాగే రక్షణ కూడా ఒక పాపి నీతిమంతుడు ఒకరి విధేయత వలన, యేసుక్రీస్తునే ఒక వ్యక్తి విధేయత వలన మనమందరం కూడాను పరిశుద్ధంగా నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నాము. మనం ఏం చేయాలి? ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడాలంటే మన జీవితాన్ని యేసుక్రీస్తు హస్తాల్లో పెట్టాలి. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా నేరం చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి జడ్జి ముందు నుంచోబెడతారు. జడ్జి ఓ ప్రశ్న అడుగుతాడు, నీ గురించి వాదించడానికి ఇక్కడ ఎవరైనా నీ లాయర్ ఉన్నాడా అంటే, ఆ వ్యక్తి సార్ నాకు లాయర్ ఎవరు లేరు అంటే, ప్రభుత్వం వారు నీకు ఒక లాయర్ని ఇస్తారు అని చెప్పేసి ఒక లాయర్ని ఆయన ఉచితంగా అతనికి ఇస్తాడు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడాను పరలోకంలో దేవుని దగ్గర మనకు ఒక అడ్వకేట్ ఉన్నాడు. ఆ లేఖన భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. నేను ఇది మొదటి యోహాను పత్రిక 5:16 మొదటిగా మనము మొదటి యోహాను పత్రిక 2:1 చూద్దాం. మొదటి యోహాను పత్రిక 2:1 చూద్దాం. మనం మొదటి యోహాను పత్రిక 2:1 చూద్దాం. మనం నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతిని మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఉత్తరవాది అని దానికి అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ బైబిల్ చూస్తే మీరు ఉత్తరవాది అన్న మాటకు పదానికి ఇంగ్లీష్లో అడ్వకేట్ అని రాయబడింది. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, అక్కడ అడ్వకేట్ అని రాసి ఉంటుంది. నీతిమంతుడైన యేసుక్రీస్తుని అడ్వకేట్ మన కోసం, మన పాపాల కోసం. మన ఒకవేళ ఆ అడ్వకేట్ చేతిలో, యేసుప్రభు చేతిలో మన జీవితాలను పెడితే ఆయన మన కోసము దేవుని దగ్గర మన కేసుని పెట్టి తన శిలువ రక్తం ద్వారా, శిలువలో ఆయన కాల్చిన రక్తం ద్వారా, ఆయన శిలువలో మన పాపాల కోసం పెట్టిన ప్రాణం ద్వారా ఏ విధంగా మనల్ని నీతిమంతులుగా చేసిండో దాన్ని ఆయన తండ్రి ముందు పెడతాడు. అప్పుడు మనకు పరలోక రాజ్యంలోనికి ప్రవేశం లభిస్తుంది. దేవుడి కొద్ది వాక్యాన్ని మన ఆత్మీయ మేలు నిమిత్తమై ఆశీర్వదించిన కాక, మరణం తర్వాత మనము పరలోకంలోకి ప్రవేశించాలి అంటే మన జీవితాన్ని దేవుడి యొక్క హస్తాల్లో పెట్టాలి. ఇక్కడే ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసి మనము ముగించుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ప్రజలతో మీరు మాట్లాడినారు. ఈ టీవీ ఛానల్లో హోలీ నేమ్ ఆఫ్ జీసస్ అనే ఈ ఛానల్ ద్వారా ఈ వాక్యము అనేక దేశాల్లో ప్రసారం కాబోతుండగా, ప్రభువా, ఈ వాక్యం వినే
గారి హృదయంలోనికి ఈ వాక్యం దూసుకెళ్ళి వాళ్ళ హృదయాలన్నీ కూడాను తీసి డస్ట్బిన్లో చిత్తబుట్టలో పారవేసి క్రీస్తు హృదయంతో వాళ్ళు జీవించలాగున వారి జీవితాన్ని యేసుక్రీస్తు హస్తాల్లో పెట్టి పరలోక రాజ్యానికి వారసులట్టుకు మీ కృపద ఇచ్చేయమని యేసు పరిశుద్ధ నామంలో ఈ కొన్ని మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరణం తర్వాత ఏమిటి రెండవ భాగాన్ని ధ్యానించుకుందాం. ఈ రెండో ఎపిసోడ్లోకి మనం ప్రార్థనాపూర్వకంగా ప్రవేశిద్దాం. మొదటి భాగంలో లేక మొదటి ఎపిసోడ్లో మనము అనేక విషయాలు చూసుకుందాం. ఒక 25 సంవత్సరాల క్రితం ఒక సంస్థ చేసిన సర్వేలో ఒక విషయాన్ని వారు కనుగొని దాన్ని ప్రకటించారు. అదేంటంటే ఈ ప్రపంచం అంతట్లో ప్రతిరోజు సువార్త వినకుండా గాస్పల్ ప్రకటింపబడకుండా 2 లక్షల మంది ప్రతిరోజు చనిపోతూ ఉన్నట్టుగా వారు వారి సర్వేలో గ్రహించారు. సువార్త లేకుండా ఒక వ్యక్తి మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? మరణిస్తూ ఉన్నారు. ఏకంగా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని ఆ లేఖన భాగంలో రాసింది. నీతి మంత్రి ఒక్కడు లేడు. ఏకముగా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని. ఇలాగన ప్రతిరోజు అనేక ఆత్మలు 25 సంవత్సరాల కింద చేసిన సర్వే ఇది 2 లక్షల మందని. మరి ఇప్పటి జనాభాను బట్టి చూస్తే ఇది ఎన్ని రేట్లు పెరిగిపోయిందో మనకు తెలియదు. ఇంతమంది నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. అంచేత యేసుక్రీస్తు లోకానికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీ పత్రికలో మనము చదువుకున్న పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం మరో లేఖన భాగాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. అడుగుతారు ఎందుకు చెప్పలేదు అని. అంచేత కనిపించిన ప్రతి ఒక్కరికి కూడాను ఈ గాస్పల్ని ప్రకటించాలి, ఈ సువార్తను ప్రకటించాలి. క్రీస్తు సిలువను వారికి తెలియచేయాలి. ఎందుకోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఎవరి కోసం సిలువ మరణం పొందాడు, ఎవరి కోసం రక్తాన్ని కార్చాడు, పాపుల కొరకు ఈ ప్రపంచంలో ఉన్న పాపులందరి కోసం యేసుక్రీస్తు తన రక్తాన్ని కార్చాడు. నా కోసం కాదు, పలాని వాడి కోసమే అనటానికి వీల్లేదు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో నీతి మంత్రులు లేడు, ఒక్కడును లేడు, అందరూ ఏకముగా పాపము చేసి నశించిపోతున్నారు. అడు నిత్య నాశనంలోనికి వెళ్ళిపోతాడు.
రెండు లక్షల ఆత్మలకు ఎవరు జవాబుదారి? ఒకవేళ ఇది ఇలాగే కొనసాగిపోతే దాని పర్యావసనం ఏంటి? ఆ ఆత్మలు ఎవరి మీద నేరం మోపుతారు? మాకు సువార్త ప్రకటించబడి ఉంటే మేము రక్షణలోనికి వచ్చేవారు. మా ప్రక్కనున్న వారు మాకు సువార్త చెప్పలేదు, మా ఇరుగు పొరుగు మాకు సువార్త చెప్పలేదు, మా స్నేహితులు, మా బంధువులు, మా దేశంలోని ప్రజలు, మా ప్రాంతంలోని వాళ్ళు సువార్త ప్రకటించలేదు. కాబట్టి ఈ బాధ్యత మన మీదే ఉంది. ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించవలసిన అవసరము ప్రతి ఒక్క విశ్వాసి యొక్క బాధ్యత. ఇది ఏదో సేవకుడు చేయవలసిన పని, లేక పాస్టర్లు చేయవలసిన పని, దీంతో మాకు పని లేదు అని ఎవరు కూడాను అనుకోవటానికి వీల్లేదు. ఒకరోజు మమ్మల్ని ప్రశ్నిస్తారు, మమ్మల్ని 1 నుండి 7 వచనం వరకు మనం చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనను. అందుకామె, నీ దాసురాలనై నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము, అప్పుడు